హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఇవాళ రెసిపీ వచ్చి ఎండు రొయ్యలతో బిర్యానీ ప్రిపేర్ చేస్తున్నానండి. బిర్యానీ ఎలా ప్రిపేర్ చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఎండు రొయ్యలు బిర్యానీ ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా స్టవ్ మీద గిన్నె పెట్టుకొని కొంచెం ఆయిలు, ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యి వేసుకోవాలి. అది కొంచెం హీట్ అయిన తర్వాత 4 లవంగాయలు, ఒక 3 యాలక్కాయలు, అనాస్ పువ్వు, జాజి పువ్వు, బిర్యానీ ఆకు, 2 ఇంచుల చెక్క వేసుకొని మసాలా దినుసులు కూడా 1 నిమిషం పాటు వేగిన తర్వాత పెద్ద ఉల్లిపాయ ఒకటి తీసుకొని చీలకిల్లా కట్ చేసుకొని వేసుకోవాలి. ఉల్లిపాయ లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. చూడండి, ఉల్లిపాయ కూడాను ఇలా లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకున్న తర్వాత అల్లం, వెల్లుల్లిపాయ, ఇంకా కొంచెం మసాలా దినుసులు కూడా వేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్టు 1-2 టేబుల్ స్పూన్ల వరకు వేసుకోవాలి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా కొంచెం పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా కొంతసేపు ఇలా వేయించుకున్న తర్వాత చిన్న సైజు 1-2 టమాటాలు తీసుకొని కట్ చేసుకున్న టమాటాలు, కొంచెం కరివేపాకు, కొంచెం పుదీనా కూడా వేసుకొని ఈ టమాటాని కొంతసేపు మగ్గించుకోవాలి. టమాటా అయితే మగ్గుతుంది. ఈలోపు స్టవ్ మీద మూకిడి పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఎండు రొయ్యల్ని, తలకాయ అవన్నీ కూడాను శుభ్రంగా క్లీన్ చేసేసుకున్న తర్వాత గోరువెచ్చని వాటర్లోని 2-3 సార్లు శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి. అలా క్లీన్ చేసుకున్న ఎండు రొయ్యలు కూడా వేసుకొని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. రొయ్యలు ఇలా 1 నిమిషం పాటు వేయించుకుంటే సరిపోతుంది. వీటిని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇంకిక్కడైతే టమాటా కూడా ఇలా కొంతసేపు మగ్గించుకున్న తర్వాత రుచికి తగినంత సాల్ట్, 2 టేబుల్ స్పూన్ల వరకు కారం, 1/4 టీ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసుకోవాలి. ఇదంతా కూడా కలిసేలాగా ఒకసారి కలుపుకోవాలి. అలాగే వేయించి పెట్టుకున్న ఎండు రొయ్యలు కూడా వేసుకోవాలి. రొయ్యలు కూడా వేసుకొని అంతా ఒకసారి కలిసేలాగా కలుపుకొని మూత పెట్టుకొని 1 నిమిషం పాటు మగ్గించుకోవాలి. ఒక నిమిషం పాటు ఇలా మగ్గించుకున్న తర్వాత మొత్తం అంతా ఒకసారి కలుపుకోవాలి. అంతా ఒకసారి ఇలా కలుపుకున్న తర్వాత ఇంకెక్కడైతే 2 గ్లాసుల వరకు రైస్ తీసుకున్నాను. 1/4 గంట ముందు కడిగి పక్కన పెట్టుకున్న రైస్ కూడా వేసుకోవాలి. ఇంక ఈ రైస్ వచ్చి బాస్మతి రైస్ తీసుకున్నాను. ఇలాగ రైస్ మొత్తం వేసుకొని మొత్తం అంతా కలిసేలాగా 1 నిమిషం పాటు కలుపుకోవాలి. మరి ఎక్కువగా కలుపుకున్న రైస్ ఆల్రెడీ నాని ఉంటుంది కాబట్టి ముక్కలు ముక్కల కింద ఎరిగిపోతుంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా కలుపుకోవాలి. రైస్ కూడా 1 నిమిషం పాటు ఇలా కలుపుకున్న తర్వాత 2 గ్లాసుల వరకు రైస్ తీసుకున్నాను కాబట్టి గ్లాస్కి గ్లాసున్నర చొప్పున 3 గ్లాసుల వరకు వాటర్ వేసుకోవాలి. ఇందులోనైతే కొంచెం ఉప్పు తగ్గినట్టు అనిపిస్తే ఇంకా కొంచెం ఉప్పు అయితే వేసుకుంటున్నాను. ఇలా అంతా ఒకసారి కలుపుకున్న తర్వాత ఇందులోని పచ్చిమిరపకాయలు అయితే వేసుకోలేదు. 7-8 వరకు పచ్చిమిరపకాయలు కూడా కట్ చేసి వేసుకోవాలి. అంతా ఒకసారి కలిపేసుకొని మూత పెట్టుకొని స్టవ్ ఫ్లేమ్ హైలో పెట్టుకొని 3-4 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. చూడండి, 4 నిమిషాల పాటు ఇలా ఉడికించుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి అంతా కలుపుకోవాలి.
ఈ మసాలా మొత్తం ఉడికేటప్పుడు ఇలా ఒక పక్కకి వచ్చేస్తుంది కాబట్టి మళ్ళీ మొత్తం అంతా కలిసేలాగా ఒకసారి కలుపుకొని అంతా ఒకసారి ఇలా కలిపేసుకున్న తర్వాత మూత పెట్టుకొని స్టవ్ ఫ్లేమ్ సిమ్లో పెట్టుకొని ఒక 7-8 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఏడు ఎనిమిది నిమిషాల పాటు ఉడికించుకుంటే సరిపోతుంది, బిర్యానీ రెడీ అయిపోయినట్టేనండి. ఎంతో రుచిగా ఉండే ఎండ్రోయిల్ బిర్యానీ ఇలా ప్రిపేర్ చేసుకోండి, చాలా సింపుల్గా అయిపోతుంది, టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి.